విశాఖ ఎంపీ ఈసారి ఎవరి నుంచి ఉన్నారు ఐడియా ఉందండి? ఉన్నారండి. ఎవరు సార్? బొత్స ఝాన్సీ గారు. టీడీపీ నుంచి? టీడీపీ నుంచి భరత్ గారు. ఈసారి ఎవరు ఎన్నుకోబోతున్నారు విశాఖ ప్రజలు అంటే ఏం చెప్తారు? విశాఖ ప్రజలు ఈసారి ఖచ్చితంగా కూడా ఒక అంటే ఆల్రెడీ వాళ్ళు తీర్మానించుకుని ఉన్నారు సార్, మేబీ బొత్స ఝాన్సీ గారే రావచ్చు. ఎందుకంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి గారు ఉత్తరాంధ్ర కోసం ఎంత చేస్తున్నారో మనకు తెలిసిందే. సో వైజాగ్ రాజధాని అవ్వడం వల్ల కూడా ఎంతో మందికి ఇక్కడ ఉపాధి లభిస్తుంది, అలాగే మన తాలూక కాస్ట్ ఆఫ్ ఇది కూడా మన ల్యాండ్స్ తాలూక వాల్యూ పెరిగి అందరూ బాగుంటారు. సో మేడం ఆల్రెడీ ఏంటంటే ఝాన్సీ గారు ఆల్రెడీ ఒక అవగాహన ఉందండి, ఇక్కడ విశాఖపట్నం గురించి పూర్తి అవగాహన ఉంది సమస్యల మీద. అది కాకుండా ఆవిడ కూడా నేటివ్ ఆఫ్ వైజాగ్ అండి, శ్రీహరిపురం. సో దానివల్ల ఏంటంటే ఖచ్చితంగా మేడంకి అయితే ఎడ్జ్ ఉంది సార్, ఎడ్జ్ ఉంది సార్, ఖచ్చితంగా మేడం అయితే గెలుస్తారు. ఒక మహిళని అన్ని స్థానాల్లో మగవాళ్ళు పెట్టి ఒక ఎంపీగా మహిళని పెట్టడం అనేది ఆ వ్యూహాన్ని ఏమన్నా సార్? ఇప్పుడు అంటే ఇప్పుడు మహిళ ఆ పురుషులు అనే లేదు సార్, మహిళ చైతన్యం ఎక్కువ ఉంది మనం చూసినట్టయితే ఖచ్చితంగా. ఎందుకంటే బొత్స సత్యనారాయణ గారు కానివ్వండి, ఆయన కూడా వెళ్ళి ఎస్టాబ్లిష్ లీడరు, వీటి మీద సమస్యల మీద ఉన్నారు కనుక, బ్యాక్ బోన్ కూడా ఆయన ఉంటారు కనుక సమస్యలు మనకి ఇక్కడ పరిష్కరించడానికి కూడా చాలా ఛాన్స్ ఉంది సార్. సో బొత్స ఝాన్సీ గారి వల్ల మనకి ఎప్పటికైనా హెల్ప్ అవుతుంది సార్ ఇక్కడ. సార్, ఎంపీ స్థానం ఆల్రెడీ బొత్స ఝాన్సీ గారు కానీ వైసీపీ టీడీపీ భరత్, ఎవరు ఎన్నుకోబోతున్నారు విశాఖ ప్రజలు అంటే? ప్రజలు ఆల్రెడీ డిసైడెడ్, బట్ ఏంటంటే ఇప్పుడు తలక వీళ్ళ తలక ఫ్లో అవన్నీ చేస్తే మటుకు ఈవిడికి మటుకు ఖచ్చితంగా ఎడ్జ్ ఉన్నట్టు అనిపిస్తుంది నాకైతే. నేను పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఆల్రెడీ 2 times ఎంపీ కింద అయ్యారు కాబట్టి ఆవిడకి ఉండడానికి ఛాన్స్ ఉందని నా అవగాహన అంతే. అవుతారంటారా? ఎందుకంటే భర్త కూడా బలమైన అభ్యర్థే కదా, ఎందుకంటే గతంలో ఓట్మెంట్ సింపతి కానివ్వండి ఇవన్నీ ఆయనకు వరకు ఉంటాయి అవకాశాలు ఉన్నాయి కాబట్టి అంత ఈజీ అవుద్ది అంటారా? మేబీ ఫైట్ విల్ బి టఫ్, బట్ లేడీ తలక కార్డ్ మీద ఇవిడికి వెళ్ళడానికి నాకు ఛాన్స్ కనిపిస్తుంది అనిపిస్తుంది. బీసీ కార్డు కూడా ఒకటి ఉంది కదా, అదే నా బీసీలు ఉత్తరాంధ్రలో పెద్ద ఎత్తున ఉంటారు, విశాఖపట్నంలో బీసీలు అధికంగా ఉంటారు కాబట్టి అది ఉపయోగపడుతుంది అంటారా? 100% ఉపయోగపడుతుంది అండి, 100%. ఎందుకంటే ఆల్రెడీ 2 times ఎంపీ క్యాండిడేట్ కాబట్టి ఆవిడకి ఎలాగ క్యాన్వర్సింగ్ చేయాలి వాటి మీద గ్రిప్ ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా టఫ్ ఫైట్ అవడానికి అయితే ఛాన్స్ ఉన్నది. విష్ యూ ఆల్ ది బెస్ట్. గెలుస్తారంటారా సార్? ఛాన్స్ ఉంది అనిపిస్తుంది, ఛాన్స్ ఉంది అనిపిస్తుంది.